లేదా మన లాస్ట్ ఎపిసోడ్ లో సూపర్ కాప్ అయితే అయిపోయాము మౌల్యం ఇంకా భారీగా అయితే ఉందనమాట చీఫ్ మాదిరి మొత్తం సిటీ మన కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట ఒరే ఛాపింగ్ పోయేస్తాను కూడా జాగ్రత్త ఏం లేదు కేసు ఇంకా నా జాబ్ పోయి రావడము అక్కడికి వచ్చాము కాసేపు బిల్డప్లు కొట్టడం మళ్ళీ వచ్చాడు అనమాట ఏంది లేదు కేసు బోరు కొడుతుంది ఊరికే ఎంచుకున్నాను రా ఈ జాబ్ తలక నొప్పిస్తుంది అనమాట ఏంది కేసి వెళ్తాం మొత్తం బిల్డప్లు మళ్ళీ ఇంటికి రావడం అంతే అనమాట డైలీ నా లైఫ్ ఇంకా ఎత్తిపోయింది అనమాట ఏదో అనుకున్నాను కేసు వారు పోక్రీ లెవెల్ మాత్రం అనుకున్నా ఏంది లేదనమాట సిటీలో అందరూ సైలెంట్గా పడుకున్నారు గ్యాంగ్ మెంబర్స్ నేను అతి ప్రసంగాలు చేస్తున్నా ఈ బండి ఇచ్చారయ్యా ఈ బండితో ఇంకా దున్నచ్చు చూడండి ఎంత భారీ పోతుందో అని ఇంకోటి మనకు మాత్రం రూల్స్ అయితే ఏంటి అనమాట బండి యాడ ఆడబడితే యాడ బడితే ఆడ లేపచ్చు అనమాట అదేసి ఇంకా మనకు ఫైన్లు పడవు ఏంటి పడవు మొత్తం సిటీ నా కంట్రోల్ అవుతుంది అనమాట ఎవడైనా ఎక్కువ మాట్లాడితే ఆడికి బ్యాటింగ్ ఉంటుంది అయ్యా మోల్ బ్యాటింగ్ కాదు జరుగుకొని రాసా డ్యూటీ టైం అయితే అంటే మధ్యలో మీ పంచాయతీ తోట ఏందో రాసాం ఏదో చేద్దాం జాయిన్ అయ్యా అనమాట ఇంకేదో అయితే అయిపోయింది ఓకే 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 రిజైన్ చేద్దాం చేసేది ఛాన్స్ దొరికింది అనుకోండి నాకు మాత్రం చిప్పు తొబ్బుతుంది అనమాట ఈ జాబ్ చేస్తా అంటే ఏదో ఉండాలి వేసి ఇంకా ఏదో ఒక అతి అయితే ఉండాలన్నమాట ఏదో ఒక లెవెల్ మాత్రం ఉండాలి ఏంది లేదా ఈ లో పోయడం కూర్చోడా మళ్ళీ రావాలన్నమాట ఎట్టు ఉండదు ఆ మిషన్లు ఉండాలి మనకు ఊరు లైన్ మా దూకాలు ఇంకా గ్యాంగ్స్ పైన ఏందో నా లైఫ్ మాత్రం బోరు కొడుతుంది జాబ్ అంటే ఎల్బాంగ్ సింగ్ లోపలికి ఏం అని చెప్పన్నా మళ్ళీ దీనికోసం లైన్ లో నిలబడి మళ్ళీ సాధించానమాట ఓ షాట్ మ్యాన్ అప్పుడు పిల్లలు జరుగుతూ ఉంటాయి ఆఫీసర్ బాగున్నారా ఏంది ఆఫీసర్ పొద్దున్న టిఫిన్ చేశారా వీళ్ళు ఎప్పుడు తాగుతానే ఉంటారా నమస్తే చీఫ్ చీఫ్నయా రెస్పెక్ట్ కూడా లేదు గైస్ హాస్య ఆఫీసర్ మళ్ళీ మాట్లాడుతారు రెండు నిమిషాలు ఉండి ఇప్పుడు వచ్చింది ఈడు అప్పుడే అతిప్రసంగాలు చేస్తాడు ఏమైందిరామా ఉండ్రామా కాసేపు వసన ఉండు ఆ మిషన్ మంచి చేస్తుందా ఈ మిషన్ ఒకటి ఒకటేస్తా డబ్బులు పెట్టారు ఫ్రీగా ఇస్తే చెప్పన్న మోతుందని డబ్బులే అనమాట ఓకే అయితే వేసా ఏం వచ్చిందమ్మా డ్రింక్ ఏదో వచ్చింది సింగ్ టేస్ట్ కూడా బాగాలేదయ్యా నువ్వు డ్రింక్ మిషన్ మార్చండి అన్న ఏందన్నా ఇది వస్తా అండి గారు మీ ప్రాబ్లం ఏంటి వస్తా నొస్తున్నా ఏమైందన్నా ఏం కావాలన్నా నీకు నో నొస్తే నో నొస్తే నొస్తే సార్ జోన్ సార్ ఏం సార్ ఇది ఏం చేస్తున్నారు సార్ మీరు గైస్ ఇక్కడ బుక్ అయితే ఉందనమాట ఈ ఆఫీసర్ ఏందా ఆఫీసర్ మొత్తం చూసేవి ఇది ఈ మధ్య నువ్వు సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు కంప్లైంట్ వచ్చింది చూసుకోరా స్వామి మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది ఏందో రాసే స్టేషన్లో మొత్తం తడా తడగల్లో ఉన్నారు ఏంది కేసు ఓడి మాట వినట్లేదు అనమాట పద్ధతిలో ఏంది లేదు చెప్పన్నా నీ ప్రాబ్లం ఏందన్న ఏంటి స్పార్ట్ టీము జాయిన్ చేయించుకుంటున్నారా గర్ల్స్ ఏదో స్పార్ట్ టీం అంటా ఎప్పుడన్నా ఈ రోజేనా గైస్ ఎందుకు ఇది అంటే ఇప్పుడు వచ్చేసి మన స్పార్ట్ టీమ్ లో జాయిన్ అవ్వచ్చా గైస్ ఓపెనింగ్స్ అయితే అయ్యా అంటే జాయిన్ చేయించుకుంటానంట స్వాట్ టీమ్ వాళ్ళు వెళ్తాను ఈ జాబ్ నాకు వద్దనమాట ఎవడు చేస్తాడు ఆఫీసర్ గైస్ ఇంకా రిజైన్ చేసి ఇప్పుడు వెళ్ళి స్వాట్ టీమ్ లో జాయిన్ అయితే ఉంటదయ్యా డైలీ మిషన్ లో గంట గంట మిషన్లు చేసా ఆ ఎక్స్పీరియన్స్ వేరు పోయేస్తాను సార్ సార్ నొస్తే నేనే రాసా నీ చీఫ్ ని మానేసా ఆ ఉద్యోగం మానేసా ఇంకెళ్లి స్వాట్ టీమ్ లో జాయిన్ అయిపోతా మిషన్లు డైలీ చేస్తా ఏదో మిషన్ ఇచ్చాను కంటే మిషన్ ఉంటదన్నమాట అనమాట స్వాట్ టీమ్ లో మాత్రం కలిసి ఒక భారీగా ఉండదు అనమాట ఈ లో జాయిన్ ఆ స్వామి బా అతి ప్రసంగా అతి ప్రసంగాలు అనమాట ఏం మిషన్ లేదు ఓ గన్ను ఉంట గన్ను మాత్రం తుక్కు అదే స్వాట్ టీమ్ లో నా అబ్బా భారీగా ఉండదన్నమాట బాణగయ్య సింగ్ వెళ్లి జాయిన్ అయిపోదాము బండి కూడా వదిలేసాయని కేసుక మన లాస్ట్ అనేది చీఫ్ కాదు కాబట్టి ఇంకా బండి వదిలే బట్టలు వదిలే లాస్ట్ బనీని సెట్ మిగిలింది అదే కేసు ఇంకా మన పాత గేటప్ అయితే వచ్చేసా అనమాట స్వాట్ మోల్ వచ్చేసి ముందర అయితే జాయిన్ పదండి పదండింగ్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ ఇంకా అనమాట మనం పాత పద్ధతికి అయితే వచ్చేసా అనమాట రెండు రోజులు మామూలుగా అయితే ఉన్నా ఎందుకురా మనం చీఫ్ అనేసి ఇప్పుడు అన్ని లేవకేసి ఇంకా మొత్తంతో ఇంకా బండ్లు పాల్గొని మనం తీసుకోవడమే కూడా ఇంకా చెప్పలేదు జాబ్ మానేసి అనేసి ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ముందర బిల్డబ్బులు కొట్టుంటున్నాడు ఏ మొన్న ఏదో అంత కథలు ఎవరా షింఛాన్గా మేన మానేశాడు చీఫ్ తెలిస్తే గుండె అయిపోద్ది మన షిన్చాన్గా అయిపోద్ది అయిపోయింది మన చాబాడే అయిపోద్ది అనమాట ఓకే 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 గైస్ నాకు నచ్చింది నేను చేస్తాను గైస్ ఇన్ని రోజులు చెప్పాను నాకు జాబ్ ఏంది ఏంది లేదా సమయ కూర్చోవడం పోయిరాడం కూర్చోడం ఏంది పంచాయతీ అదే స్వాట్ టీమ్ లో ఉంటే మిషన్లు ఇస్తారు బాబా బాబా ఆ అదే గేసి ఇంకా ఊరు గన్నులు మొత్తం బిల్డింగ్ సరౌండ్ చేయడం బాబా బాబా ఏ మా రామా ఎలా ఇంకా ఇక్కడ అంటే జాయిన్ చేయించుకుంటారు ఓయ్ అమ్మ ఎంతమంది ఉన్నారు రాసాం ఏంద్రా ఇంతమంది ఉన్నారు యా ఊరే ఆ ఏందో రాసా జాబ్ ఓపెనింగ్ అయితే సార్ ఊళ్ళో అందరూ అయితే వచ్చేస్తారనమాట అంతమంది ఉన్నారు ఖాళీగా మన లాస్ట్ లో ఇప్పుడు ఆ ఖాళీ జాయితలకు మనం కూడా అనమాట పెద్దలైనా పెద్దలైన ఏం చేస్త నిలబడాలన్నమాట సైలెంట్ అబ్బా అబ్బా అందరూ అయితే వచ్చేసారు అంకో లాస్తే ఓ తాత ఏంది తాత నీకెందుకు తాత టీమ్ చచ్చిపోతా తాత వద్దు తాత తాత వచ్చేసి రే ఐలెంట్కి కూర్చోటాడు ఓకే తాత నీ ఇష్టం మళ్ళీ నీ మంచిగా చెప్తాను ఎందుకు చెప్పు మనకు సకల అబ్బా అబ్బా సానా పెద్దగా అవుతుంది అనమాట లేను వెయిట్ నాకు నర నరాలు జువ్వు బ్రెయిన్ బ్రెయిన్లో ఎందుకో వెయిట్ చేసే నరాలు జువ్వు అంటాయి అనమాట ఓకే ఇంకేం చేద్దాం చెప్పండి నీ లైన్ తోసే అనుకోండి డిస్క్వాలిఫై చేస్తారు ఎందుకు చెప్పండి ఇంక రిజెక్ట్ కొట్టారనుకోండి ఇంక మన బతుకు బస్ స్టాండ్ అయితే పెద్ద అనమాట అసలే జాబ్ మానేసా నో పదన్నా నువ్వు ఎంతసేపయ్యా సామి ఐసి ఇంకా టైం పడ్డిద్దంట నా ముందు రోజు సింగ ముగ్గురు అయితే ఉన్నారు వాళ్ళు వెళ్ళాలని నేను లోపలికి వెళ్ళాలి ఎక్కడి మ్యాజిక్ మామా పొద్దున ఎప్పుడు వచ్చాను రా పొద్దున వచ్చేసి పదికి ఇప్పుడు నైట్ అయిపోతుంది అనమాట పన్నెండు పైన అవుతుంది వెయిట్ చేయాలి ఇంకా సేపు వెయిట్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్దాం అనమాట సెగ మాత్రం లైట్ తగ్గించాలి సెగ తగ్గించకపోతే ఏ జాబ్ రాదనమాట వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా నువ్వు పానా తొందరగా ఏం చేస్తున్నారన్న లోపల ఏంటి ఇంకా సెలెక్ట్ చేస్తున్నారు ఏంసేపు చేస్తారా స్వామి ఎంత పెద్ద లైన్ గేసి ఎంత పెద్ద లైన్ అంత పెద్ద లైన్ సర్వైవ్ చేసా అనమాట అది గేసి మన బాడీ అంటే మన బాడీ బాక్స్ ఆఫీసు నా పేరు ఫ్రాంక్లిన్ ఆఫీసర్ ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వేసుకోండి తమ్ముడు వచ్చేసి ఇంచాను కింద ఎవరూ లేడు ఓకే ఓకే గాయ సేందు ఆఫీసర్ మనల్ని ఎక్కువ సెలెక్ట్ చేస్తారంట కానీ మనం వచ్చేసి మూడు మిషన్ అయితే చేయాలన్నమాట ఓకే ఆఫీసర్ నేను చూసుకుంటాను అండి ఆఫీసర్ మందిని చేయలేదు ఏ ఆఫీసర్ గారు వచ్చేసి మనం జాయిన్ చేసుకుంటారంట కానీ మనం మూడు మిషన్లు చేయాలంట ఓకే ఆఫీసర్ ఆ లిస్ట్ ఇస్తే ఇంకా బయటికి వెళ్ళి చేస్తా ఓకే ఓకే నేను చూసుకుంటాను ఫస్ట్ మిషన్ వచ్చేసి బోట్ వేసుకొని సిటీ చుట్టూ రౌండ్ కొట్టాలంట కానీ బోట్ ఎవరిస్తారు అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చేసాలంట మూడు మిషన్లు ఓయమ్మ నాకు ఇప్పుడు బోట్ కావాలన్నమాట ఆఫీసర్ నాకు బోట్ ఓడిస్తారు ఆఫీసర్ ఆఫీసర్ మిమ్మల్ని నా బోట్ ఓడిస్తాడు ఎండి మీరు ఇస్తారా నా పక్కన కూడా మీరు ఉంటారా నా పక్కన నేనైతే ఉంటారంట మ్యాప్ చుట్టూ బోట్ వేసుకుని రౌండ్ కొట్టాలి కొట్టే అర్థం చేసి దాంతో పాటు ఇంకా రెండు మిషన్లు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా సారీ చెప్తారంట ఓకేసారి వెళ్దామా లగా ఇంకే ఓకే ఓకే బాగా చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయా మూడు మిషన్లు సరదా వద్ద అనమాట ఫోన్ చేసి స్టార్ట్ చేసి మొత్తం అంతా ఇక్కడ అంతా రౌండ్ కొట్టాలి రౌండ్ కొట్టి 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 మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యాము అక్కడికైతే వచ్చేయాలన్నమాట చూడ్డానికి మాత్రం సింపుల్ కనిపిస్తుంది వాసిపోద్ది అనమాట టైం వచ్చేసి రేపు వచ్చేసి సేమ్ ఈ మనం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయకపోతే మనకు వాసిపోతుంది అనమాట అదే గైస్ తీసుకోరు ఆఫీసర్ అంతే కదా అంతే అని నాకు కూడా తెలిసేండి ఆఫీసర్ వచ్చేసి వచ్చారు కదా దాంట్లో వచ్చేసి ఓన్లీ ముగ్గురే సెలెక్ట్ అయ్యారంట ఇప్పుడు నేను నాలుగో అయితే సెలెక్ట్ అయితే అంతమంది వస్తే ముగ్గుర అంటే టెస్ట్ టెస్ట్లని వాళ్ళు ఫెయిల్ అయిపోయారా అంత అంతమంది ఫెయిల్ అయిపోతే నేను ఎక్కడ పాస్ అవుతాను రామా మనోధైర్యం ఉండాలి వేసి ఇవన్నీ ఓకే ఆఫీసర్ ఆఫీసర్ మీరు ఎందుకు ఆఫీసర్ ఉన్నంత చెప్తున్నారా ఆఫీసర్ గారికి వచ్చేసి పాస్ వస్తుందంట ఏడో ఆపాలంట బండి ఆఫీసర్ నాకు టైం అయిపోతుంది ఆఫీసర్ ఏంటి నేను వచ్చేసి మీ జూనియర్ని మీ మాట ఇంటానలేనా ఏందయ్యా ఇది పద్ధతి లేకుండా ఈయనకు అర్జెంట్ వస్తుంది ఇంట్లో చూసుకుని రాన్ని ఇంట్లో చూసుకుంటారు రావాలి ఈ పద్ధతి లేదు డెడికేషన్ లేదు డిసిప్లిన్ లేవు చెప్తాను ఆఫీసర్ డిసిప్లిన్ లేకపోతే నాకు బీపీఎస్ చెప్తాను ఈయన ఊరంతా తిప్పాడా అసలు టైం అయిపోయింది అనమాట మొత్తం అంతా ఏందో జోన్ గేసి ఇంకా టైం అయితే అయిపోయింది అనమాట ఊరంతా తిప్పేశాడు పద్ధతి లేకుండా పద్ధతి పాటించండి అయ్యా ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి అయ్యా ఊపుకుండా ఆఫీసర్లు అయిపోతారయ్యా పద్ధతి లేకుండా ఈ ఆఫీసర్ రెండు ఆఫీసర్ ఇంకా ఈయనే నా టైం అంతా వేస్ట్ చేస్తుంది లేకుండా ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందనమాట నువ్వు రానా నీ కాలు పట్టుకుంటానా ప్లీజ్ అన్న స్వార్ట్ టీంలో చేయడం అదేనా నా కోరిక నువ్వు నిన్నే నువ్వు ఈడ ఏందయ్యా నాకు బీపీ తెప్పిస్తాడు ఈయన కొట్టే అనుకోండి మళ్ళీ డిస్క్వాలిఫై అయితే అయిపోతాను అనమాట ఎందుకు ఇంకా బీపీ తగ్గించుకోవాలి స్వాార్ట్ టీమ్ అంటే బీపీ తగ్గించి కాన్సన్ట్రేషన్ పెంచాలి నేను తేడా జరిగింది అనుకోండి ఇంకా మన లైఫ్ తేడాగా అయితే అయిపోయింది అనమాట పద్ధతి మెయిన్ పద్ధతి ఉండాలి పద్ధతి తర్వాత విజన్ అయితే ఉండాలనమాట పేషెన్స్ అయితే ఉండాలి అదే సోపిక అనమాట అది లేకపోతే ఇంకా మనం ఇంకా గట్టినవ్వలేమంట మన ఆఫీసర్ గారు ఆ నీకు బానే నువ్వు కథలు బాగా చెప్పాలన్న టైం అంతా బొక్కలిట్టా ఓకే ఇంకా తొందరగా గైస్ ఎందుకే సిటీ అంతా రౌండ్ కొట్టాలంట నాకు మాత్రం వాయిస్ వాసిపోద్దన్నా నువ్వు నువ్వు బోర్డు తేమంటే ఏందన్న జడ్జికి ఇచ్చావా బోట్ ఉండే గైస్ వెళ్ళచ్చు జెట్ స్కీ ఉంది ఎల్లట్లేదు ఎరగట్లేదు ఓకే 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 గైస్ మీరు లైక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు గైస్ ఇంకా పిల్లోని సంపాస్త చెప్పన్నా కొటన్ గైస్ కొట్టి లేపన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు రాడ్ది ఉంది మీరు కొంత లైకులు కొట్టి లేపాలి మీరు మొత్తం జాకి నాకు జాకి కదా లేసేదా ఓకే ఓకే పద పదా పదా ఇంకా ఆల్మోస్ట్ సగం అయితే వచ్చాయనమాట ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా సగమే వచ్చాము ఇంకా సగం పోవాలి టైం చూస్తాం అలర్ట్ గంట అయితే గారు అనమాట ఆఫీసర్ గారు ఏంది ఆఫీస్ ఎంత గైస్ మ్యాప్ లో చూడ్డానికి మాత్రం చాలా చిన్నగా అయితే ఉంది అనమాట రియల్ గా ఫీల్డ్ లో దిగితే వాసిపోతుంది ఈ రోజు నాకు బ్యాటింగ్ రా ఇంకా ఫస్ట్ మిషన్ ఇంకా రెండు మిషన్లు అయితే ఉన్నాయి అర్లైన్ గేస్ ఎన్ని చేయలేదు ఎన్ని చూడలేదు మిలిటరీ బాడీరా మా నువ్వు పోని నువ్వు పోనీ ఆల్రెడోసారి మిలిటరీ సెలెక్ట్ అయిపోయా మనము ఆ తర్వాత పోలీసు ఆ తర్వాత టీమ్ అనమాట ఆపే 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 కంప్లీట్ అయిపోయిందా ఆఫీసర్ మిమ్మల్ని కంప్లీట్ అయిపోయిందా అయిపోయిందా బా గైస్ మన మిషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఆఫీసర్ ఇప్పుడు రెండో మిషన్ చెప్పండి ఓకే ఓకే నేను చూసుకుంటాను అండి మన రెండో మిషన్ వచ్చేసి ఏం లేదనమాట మన లాస్టోస్ లో వచ్చేసి ఇద్దరు గ్యాంగ్ మెంబర్స్ ని సంపేసి ఆడ బాడీలు వేసుకొని రాలంట బండ్లో ఆడ దొరుకుతారా గ్యాంగ్ మెంబర్స్ గైస్ ఇప్పుడు మనకి మనకి ఎట్లాంటి రెండోలు కావాలంటే గొర్రెలు మాత్రమాట మన లాస్ట్ సాండర్స్లో వీకెస్ట్ గ్యాంగ్ ఏది నైస్ లాస్ట్ గ్యాంగ్ అనుకుంటా వాళ్ళనికేసి పెద్ద గొర్రెనా గుడుకులు అందరు ఇంత పెద్ద గన్లు వాడితే వాళ్ళు వచ్చేసి బుట బుట గన్లు వాడుతుంటారు వాళ్ళు నేను చాలా ఈజీ అనమాట ఇద్దరు నేసి వాళ్ళ సవాళ్ళని వచ్చేసి గాడిలో వేసుకుని వాళ్ళంట వేసుకొచ్చి అతనికి రెండో మిషన్ కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇది చాలా ఈజీగా అవుతుంది ఈజీ అంటే మనకి ఈజీ అనమాట ఎందుకంటే మనం ఓల్డ్ స్కూల్ గ్యాంగ్స్టర్ మాళీల స్వాట్ టీమి నార్మల్ ప్రజలైతే ఇలా కొంచెం కష్టం అనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు మనకి చాలా ఉంది తెలిసింది మన గురించి ఆ గ్యాంగ్ గ్యాంగ్ ఓరు గ్యాంగ్ మన గ్యాంగ్ పేరు తెలిసిందే కదా అదే ఆ పడి వెళ్ళిపోయా ఇంకా నుంచి వెళ్ళిపోయా ఇంకా ఇద్దరు గ్యాంగ్ మెంబర్స్ అంటాలని చంపేసి బాడీలో వచ్చేసి మన గాడీలు వేసుకొని రాలే నేను వచ్చేసాను సెలెక్ట్ చేసుకుంటా అంటే మీ అందరికి చెప్పారు లాస్ట్ డ్యాన్ అనమాట వాళ్ళే గొర్రెలు కొండరి అన్నమాట ఏం తెలియదు ఏంది రాదు అందరూ వచ్చేసి పెద్ద పెద్ద స్నైపర్లు పెద్ద పెద్ద మిషన్ వాడుతుంటే ఇల్లు పిస్టల్స్ అనమాట బడ్జెట్ లేదు బడ్జెట్ ప్రాబ్లం చాలా అయితే ఉందన్నమాట ఎవడు ఫండింగ్ ఇట్లేదు వాళ్ళకే వాళ్ళ మెంబర్స్ చాలా మంది తగ్గిారంట దాంట్లో చాలా మంది ఏం అర్థం చేసి డెడికేషన్ అనమాట ఇద్దరు నేసుకొని రావాలి ఎవరు నేసుకొద్దాం అందరినీ దాంట్లో ఇద్దరు సెలెక్ట్ చేసుకుందా అనమాట చూడండి వీళ్ళ దగ్గర ఏంటి మాత్రం పిస్టల్స్ అయితే ఉండనమాట నా దగ్గర చూడండి ఎంత పెద్ద గన్నో ఆకొప్పుడు పడుకోర నీయా అబ్బా పడుకోరే రే 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 చెప్పానుకే వీళ్ళకి ధైర్యం లేదు డెడికేషన్ లేదు ఏంది లేదనమాట పరిగిస్తన్నారు గన్లు లేవా నో గన్లు లేవా గైస్ లాస్ట్ టైం పిస్టల్స్ అయినా ఉండే అన్నమాట ఇప్పుడు అవి అవి గుళ్ళే వీళ్ళ దగ్గర పద్ధతి పద్ధతి లేదు బా గ్యాంగ్ ఒక క్వాలిటీ ఉందిరా మా మీక ఏంది లేదు చూడండి గైస్ నేను మాత్రం కరెక్ట్గానే ఎంచుకున్నాను అన్నమాట గొర్రెల్ని ఇల్లేసాయి గొర్రెలు పిలుచుకుంటారో లేదో సరలేని గైస్ ఇక్కడి నుంచి ఇంకా రెండు డెడ్ బాడీస్ వేసుకుని రాలన్నమాట వాలు వేసుకుంటే ఇప్పుడు నా బండ్లో అబ్బా అబ్బాబ్ స్వాటిం అంటే ఇవన్నీ చేయాల్సిందనమాట నో 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 ఉండసేపు వీళ్ళ దగ్గర గన్నులు కూడా లేవు అదే అనమాట పెద్ద కామెడీ షో దీనికన్నా పెద్ద కామెడీ షో ఏడా ఉంటదా యాంగ్ అంటే ఏంది గన్నులు ఉండాలి గెరట్స్ ఉండాలి బాంబులు ఏంటి వీళ్ళ దగ్గర పాలిపోతున్నారా కట్లు కోసం ఫైటింగ్ చేస్తున్నారా బాబ్బా పద్ధతి నేను ఏం చేయలే నా దగ్గర ఏంటి లేదన్నమాట చెప్పేకి బాబా వీళ్ళ గురించి జాకీ లేదా అంటే వీళ్ళు జాకీలు కూడా వేయించుకోవట్లేదు అనమాట హెడ్ మ్యాన్ మంది ఆఫీస్ గది వచ్చేసారనమాట పా అన్న ఎందుకన్నా భయపడతావు కాలి తీసుకొచ్చేసారనమాట ఓకే వీళ్ళు జాయిన్ అయిపోయారా గైస్ ఆ ముగ్గురు అనమాట జాయిన్ అయింది లక్కీ బాయ్ జాయిన్ అయిపోయారా సరే సరేలే నో నాకు కూడా డ్రెస్ రెడీ చేసుకున్న ఏం వెళ్ళి మిషన్ చేయాలి చేస్తా ఎందుకన్నా ఎంకరేజ్ చేయండి అన్న లెగ్స్ పోతా నో ఇప్పుడు చెప్పన్నా మూడో మిషన్ ఫైనల్ మిషన్ గైస్ మన ఫైనల్ మిషన్ వచ్చేసి ఏం లేదు వీళ్ళు వచ్చి చాపర్లను కూర్చోబెడతారు అనమాట హైట్గా తెలియపది అక్కడి నుంచి మనం జంప్ చేయాలి చాపర్ నుంచి జంప్ చేసిన తర్వాత మనం సర్వైవ్ చేయాలన్నమాట సర్వైవ్ చేస్తేనే మనల్ని అయితే వీళ్ళు జాయిన్ చేయించుకుంటారు అంటే నా బాడీని టెస్ట్ చేస్తాను వీళ్ళు నో నా బాడీ ఐరన్ బాడీ అన్న ఏంటి సొట్టలు పడితే జాయిన్ చేయించుకోరా గైస్ మనకు మాత్రం స్క్రాచ్ కూడా పడకూడదు అనమాట సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోవాలి చాపర్ నుంచి దూకాలి సేఫ్గా ల్యాండ్ అయిపోయి కిందికి రావాలన్నమాట అదే కేసుకున్నాం మన మెయిన్ టార్గెట్ అనమాట చాపర్ నుంచి దూంకడం అంటే చాలా కష్టము గైస్ చేసి ఎందుకంటే కరెక్ట్గా గా మన లో ఓపెన్ చేసాం అనుకోండి పర్ఫెక్ట్ అయితే ల్యాండ్ అవచ్చు అనమాట ఇక్కడ తేడా జరిగింది అనుకోండి ఇంకా మొత్తం తేడా తేడాగా అయితే అయిపోయింది సానాసార్లు జంప్ చేసేసి ఇవన్నీ నాకు అలవాటే లేండి ఈ బోర్డు తోటే గేసి ఫస్ట్ మిషన్ అనమాట నాకు అలవాటు లేదు సెకండ్ మిషన్ అలవాటే ఇప్పుడు థర్డ్ మిషన్ కూడా అలవాటే అనమాట అలవాటు అంటే సార్లు కింద అయితే పడిపోయాయి అనమాట కొంచెం లైట్ దెబ్బలు తగలేయి ఈసారి అది కూడా తగకూడదంట తగలేం అనుకో డైరెక్ట్ ఇంకా డిస్క్వాలిఫై అనమాట రెండు మిషన్ ఆడి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాము అయినా సరే మూడో మిషన్ కంప్లీట్ చేస్తే మనల్ని జాయిన్ చేపించుకుంటారంట ఓయా మనో ఏందన్నా నాకు ఈ పంచాయితీ ఇలాంటిసార్లు పంచాయతీలు అయితే ఉంటాయి అన్నమాట అన్నీ మనం సాల్వ్ చేయాలి ఇంకా దూసుకెళ్ళిపోతాము టైగర్ టైగర్ మనం టైగర్ అంతే ఇక వచ్చేసంగేసి ఇంకా ఫీల్డ్లోకి మొదటి చాపర్ అయితే ఉందనమాట ఆ చాపర్ మనల్ని వచ్చేసి ఒక ఐదు వందల ఫీట్లు పైకి తీసుకెళ్తా అక్కడిని మనం దూకాలి దూకిన తర్వాత సర్వైవ్ చేయాలన్నమాట కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకూడదు మన బాడీకి మెయిన్ బోన్స్ ఏం ఏమకూడదు అంతే అనమాట స్క్రాచ్ కూడా పడకూడదు లైట్గా స్క్రాచ్ పడినా సరే మన జాయిన్ ఓకే ఆఫీసర్ పోయాస్తా ఇంకా జై బేర్ గిల్స్ పాయింకా పై బా చెప్తా పై బా నువ్వు పై బా ఎన్ని చూడలేదు ఎన్ని చేయలేదా డైలీ డిస్కవరీ చూసి 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 చిన్న పని అలవాటు అయిపోయింది అనమాట ఓకే గైసి వెళ్దాం పైకి నువ్వు ఐదు వందలు ఫిట్ కదా ఓ అమ్మ ఆరు వందలు అంటాను ఐదు వందలు కదా అన్న చెప్పింది నువ్వు ఒకటి ఎక్స్ట్రా వేసావా చాలా చాలలే ఇంకా అన్న ఎక్స్ట్రా వేసుకున్నాడు ఏందన్నా ఇది పద్ధతి లేకుండా సరలేప మనమైతే వచ్చేసనమాట గైస్ ఇంక నాకు బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్న ఏందన్నా ఇంకా రాలేదా నువ్వు యాటికి తీసుకెళ్తావు అన్న గైస్ అన్న ఎందుకు వేసి ఏడు వందలు తీసుకెళ్ళి పోతున్నాడు ఏందయ్యా ఇది నా బోన్స్ బ్యాచ్ ఎక్కేరా మా గైస్ బోన్స్ ఇరగకూడదు ఓ స్క్రాచ్ పడకూడదు సేఫ్ ల్యాండ్ అయితే మనమైతే టీమ్ లో జాయిన్ అవుతా అన్నమాట లేకుంటే జాయిన్ అవ్వలేము నో 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 నువ్వు ఏందన్నా నో ఒక కిలోమీటర్ తీసుకొచ్చావు నో ఏందన్న ఇది ఏంటి దూకల్లా జై పేరు గెలిసి ఇంకా దూకేద్దాము జై పేరు గెలిచాము కాపాడండి గైస్ ఏం కాదనమాట కొంచెం హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకోవాలి గాలిలో ఉన్నప్పుడు వచ్చేసి ఊపుతాం అనమాట ఊకూడదు ఊకూడదు ఊకకూడదు అదే షేక్ అవుతాను గైస్ ఎందుకంటే గాలి మాత్రం చాలా స్పీడ్ స్పీడ్కి అవుతుందనమాట గాలి మా ఉండుమా కాసేపు హిందీ మావ ఇది కాసేపు మావ అయిపోయింది పాపా చిన్నపా గైస్ మనం కానీ పారాషూట్ కరెక్ట్ టైం కి మనకైతే ఏం డ్యామేజ్ కాదు సేపుకి అయితే ల్యాండ్ అయిపోవచ్చు అనమాట ఎక్కడైనా తేడా జరిగింది అనుకోండి ఇంక మన బాడీ డ్యామేజ్ అయితే అయిపోయింది డ్యామేజ్ అయితే మనం లేదా స్పాట్ లో జాయిన్ చేయించుకోరు అనమాట ఓకే ఓకే నేనైతే కరెక్ట్ టైంకి పారాషుట్ ఓపెన్ అనమాట ఇప్పుడు కిందకి తెల్ల చిన్నగా చిన్నాబా చిన్నాబా చిన్న మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట అయిపోయింది 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 ప్లీజ్ 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 రే ఒరే ఎవడని కాపాడండి అయ్యా చిన్నగా 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 ఏం కాదేం దేవుడా ప్లీజ్ దేవుడా కాపాడు దేవుడా అయిపోయింది అయిపోయింది అయిపోయిందా అయిపోయింది రే ఒరే అమ్మ అమ్మ పట్టిదం పట్టింది పడి 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 పడితే రేపట అయిపోయింది 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 కమండి ల్యాండ్ అయిపోయి అదే అదే చిన్నగా చిన్నగా రే తి అయిపోయింది 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 నాకేం కాలేదు నాకేం కాలేదు నా బాడీకి ఏం కాలేదు చెక్ చేసుకోండి అయిపోయింది కొంచెం కూడా రక్తం రాలేదు అయిపోయింది పాస్ అయిపోయా అబ్బా గేస్ మనం అయితే పాస్ అయిపోయాం అనమాట నాకేదో స్క్రాచ్ కూడా పడలేదు అనమాట ఫైనల్ గేస్ ఫార్టీ జాయిన్ అయిపోతాను జాయిన్ అయిపోతాను చెప్పాను గైస్ చిన్నప్పటి నుంచి అతి ప్రసంగాలు చేసే పెరిగాయి అనమాట ఫండ్ని వెళ్దా ఇంకా ఫార్టీ మెంబర్ అయితే అయిపోయానమాట ఇంక రేపు భవిచ్మర్కి అయితే మిషన్ ఇస్తారు చాలా పెద్ద మిషన్ అనమాట లాస్ట్ అండర్స్కి వచ్చేసి ఒక చీఫ్ గెస్ట్ అయితే వస్తున్నారు ఆయనకు వచ్చేసి ఏదో ప్రమాదం అయితే ఉందన్నమాట ఆయన పైన వచ్చి ఎవరు అటాక్ చేశారంట ఆయన మనం సేఫ్గా ఇక్కడ తీసుకొని రావాలి వన్ మ్యాన్ ఆర్మీకి ఒకటి వెళ్ళి ఒకనే తీసుకొస్తానని చెప్పే వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీతో తీవద్దు వన్ ఒకడే ఒక ఆర్మీ అనమాట నేనే వన్ అండ్ వన్ ఆర్మీ నేను వన్సాలు గేస్ నాకు నేనే ఆర్మీ అనమాట ఆఫీసర్ పోయేస్తా ఇంకా గైస్ మనకైతే స్పెషల్ గా ఈ చాపర్ అయితే తెచ్చారనమాట ఈ చాపర్ తో మనం అయితే చాలా మిషన్లు అయితే చేయబోతున్నాము ఫైటర్ రా మా ఇంకా నేను మనకి ఈ గన్ను అయితే తెచ్చారనమాట ఈ గన్ను చూడని ఎంత భారీగా ఉందో మాదా హెవీ స్నైపర్ అనమాట ఇంకెక్కడే అర్థం కాదు గాల్లోకి కమాన్ ఇంకా ల్యాండ్ అయిపోవాలి ఇంకా లేపు లేపు ఇజినెస్ స్టార్ట్ చే ఏ ఆఫీసర్ ఏంది ఆఫీసర్ షెడ్కి వెళ్ళిపోయినా ప్లేని ఇచ్చారా ఓకే మంచి ఛాపరేనా సర్లెన్ చేసి మనకైతే మంచి చాపర్ అయితే ఇచ్చారనమాట షెడ్కి పోయే చాపర్ అయితే తెలియదు ఇంక మనకు రేపు మిషన్ అయితే ఉంది కాబట్టి ఇంకా వీఐపీని అయితే కాపాడాలి ఆయన రేపు పొద్దున్న తొమ్మిది మీకు అయితే వస్తారంట నేను వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని పాయింట్స్ చెక్ చేస్తా అంటే ఎక్కడి నుంచి ఎనిమిది సైతం కాల్చచ్చు ఆ పాయింట్స్ చూసుకొని మొత్తం విజన్ ఉంటుంది కేసు ఇంకా మనం చూసుకోవాలన్నమాట మొత్తం ఫార్టీ అంటే మొత్తంతా అది చేయాల్సింది అనమాట ఇంకా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మొత్తం వెళ్ళి ఇంకా మొత్తం స్కానింగ్ చేద్దాము అన్ని నా కంట్రోల్ అయితే ఉన్నాడు రేపు మామేసి రేపు మన డ్యూటీ ఆ డోటీ మీరు చూడాలంటే వీడియో లైక్ కొట్టండి ఓకేనా వీడియో కావాలంటే లైక్ కొట్టడానికి ఇంకా పాటు రిలీజ్ చేస్తాను అనమాట నేను వచ్చేసి ఆ విఏబీ నెట్ట కాపాడాననేసి ఆ వీడియో మీకు ఆయన చెప్పారు మీరు కొంచెం లైక్ చేసాను ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిష్పంత వరకు బాయ్ గేస్